ఈరోజు జాయింట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నిమ్మరసముని ఉప్పు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కలపాలి, ముక్కలకు బాగా పట్టేటట్టు కలపాలి. కలిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అసలు ఉప్పు నిమ్మరసంలో నానబెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం చికెన్ మసాలా పౌడర్, చిటికెడు పసుపు, తగినంత కారం, ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అని ఇంకా మైదా కలిపి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో మీకు ఒకవేళ నచ్చితే ఎగ్స్ కూడా చిదగ్గొట్టు వేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. చూసారు కదా కొంచెం డ్రైగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకొని కలుపుకుందాం. కొంచెం పెరుగు వేసుకొని కలుపుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము, 1 2 స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ ఒక మినిమం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 1 అవర్ కంటే ఎక్కువ పెట్టుకుంటే బెటర్, అది మీ టైం బట్టి చూసుకోండి. సో 1 అవర్ ఇలాగా బాగా మ్యారినేట్ చేసుకున్నాక ఇప్పుడు బాగా వేడెక్కిన ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, సో దట్ బాగా కుక్ అవుతుంది. సో ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాక మనకి జాయింట్స్ రెడీ అండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నిధీష్ టేస్ట్ ఎలా ఉంది? తిరిగిపోయింది.